హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ దగ్గర పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరకాల ప్రభాకర్ ను అలాగే టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని పోలీసులు అదుపులోకి రావడంతో అక్కడ క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నేత్ర, కొద్దిసేపటి క్రితం ఇక్కడ జూబ్లీహిల్స్ లోని ఒక తెలుగు ఛానల్ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన కొంత ఇక్కడ ఇప్పటికీ కొంత గందరగోళానికి, కొంత అయోమయానికి దారితీస్తూనే వస్తుంది. టీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ కి, అలాగే విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ కి మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లు చివరికి చిలికి చిలికి గాలి వలన మారి ఘర్షణ పూరిత వాతావరణంగా మారి చివరికి దాడి దాకా కొనసాగడం పైన కొంత ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు కలిసి వికారాబాద్ లో సభ ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను సమైక్యానికి అనుకూలంగా ఒక్కరైనా ఒప్పిస్తానని పరకాల ప్రభాకర్ బండింగ్ అయ్యడం దానికి అదే విధంగా అదే సవాళ్ళను స్వీకరించి ప్రతి సవాళ్ళు ఒకవేళ అలా ఎవరైనా అనిపిస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి చంద్రశేఖర్, వికారాబాద్ చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇద్దరు సవాళ్లు, ప్రతి సవాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఇద్దరు కలిసి వికారాబాద్ కి బయలుదేరే సమయంలో ఇక్కడ జరిగిన సంఘటన కొంత తీవ్ర గందరగోళానికి దారితీసింది. పోలీసులు సమయానికి అదుపులోకి తీసుకోబట్టి సరిపోయింది, లేకపోతే మరింత ఇక్కడ గందరగోళం నెలకొని ఉండేది ఖచ్చితంగా. టీఆర్ఎస్ చెందిన కార్యకర్తలు ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్న ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరే సమయంలో వారు దాడికి పాల్పడడంతో అందరూ ఒకసారిగా నిశ్చేతులయ్యారు. ఎలాంటి వివాదాలు లేకుండా అక్కడ తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేదాకా ఈ సమయంగా ఉండాలని చెప్పి నాయకులు ముందు అనుకున్నప్పటికీ దాంట్లో కొంత అవాంతరాలు ఏర్పడ్డాయి. తెలంగాణ కి చెందిన టీఆర్ఎస్ నేత పరకాల ప్రభాకర్ పైకి దాడికి పాల్పడడంతో కొంత ఇక్కడ అలజడి ఉంది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితి అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇద్దరిని తరలించడంతో ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. నేత్ర, ఈశ్వర్, అయితే పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పరకాల ప్రభాకర్ అలాగే టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ మధ్య అంతకు ముందు దాడికి ముందు ఏమైనా వాగ్వాదం జరిగిందా? దాడికి ముందు వాగ్వాదం జరగలేదు. నిన్న బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో విశాలాంధ్ర మహాసభ తరపున ఒక సమావేశాన్ని ప్రభాకర్ నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో సమైక్యవాదాన్ని వినిపించే అవసరాన్ని, అవకాశాన్ని తెలంగాణ వాదులు ఇవ్వట్లేదు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్ళినా తమను అడ్డుకుంటున్నారు, తమ అట్లాంటి ఏదైనా చర్యలు చేపట్టినా అట్లాంటి వాటి గురించి ఆలోచించినా చేతులు నరుగుతాం, నాలుకలు కోస్తామని బెదిరిస్తున్నారు. అలా కాకుండా మమ్మల్ని, మా అభిప్రాయాలను స్వచ్ఛందంగా వెల్లడించే అవకాశాన్ని మీరు కల్పించగలిగితే మేము ఖచ్చితంగా తెలంగాణ వాదుల్ని సమైక్యానికి అనుకూలంగా మలచగలమన్న ధైర్యం మాకుంది, అంత నమ్మకం మాకుంది. ఒకవేళ మీకు తెలంగాణ వాదులకి నిజంగా అంత ధైర్యం ఉంటే మా వాదన వినిపించే ఎందుకు సహకరించండి అని చెప్పి ఆయన నిన్న సవాల్ విసిరడం జరిగింది. ఆ సవాల్కి అనుగుణంగా చంద్రశేఖర్ నిన్న సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మా సవాళ్ళని మేము స్వీకరిస్తున్నాం, మేము వికారాబాద్ కి రేపే ఆహ్వానిస్తున్నాం, ఆయన వికారాబాద్ లోకి వచ్చి ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవచ్చు, ఒకవేళ ఎవరినైనా ఒక్కరినైనా వికారాబాద్ లో జై సమైక్యాంధ్ర అనిపిస్తే మేము ముక్కు నెలకు రాస్తాం, ఒకవేళ లేదు అనుకుంటే అట్లా ఒప్పించలేకపోతే ఇక ఎప్పుడు భవిష్యత్తులో సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రభాకర్ సమావేశాలు పెట్టకూడదు అన్న ఒప్పందం జరిగింది. ఇద్దరు ఆ ఒప్పందం మేరకు ఈ రోజు 2 గంటలకు అక్కడ వెళ్ళాలని, అక్కడికి బయలుదేరాలని ఇద్దరు జూబ్లీహిల్స్ లోని ఆ ఛానల్ కార్యాలయం వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే దాని మీద ఇద్దరి మధ్య వివాదం నడుస్తున్న సమయంలో, అంటే ఇద్దరు కలిసి చర్చించుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ చెందిన ఒక కార్యకర్త దురుసుగా ప్రవర్తించడం, ఆయన పైన చేయి చేసుకోవడంతో కొంత గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడికి వెళ్ళినాక ఒప్పించడం తర్వాత ప్రక్రియ, ఈలోపే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఈలోపే టీఆర్ఎస్ కార్యకర్త చేసిన హంగామా వల్ల కొంత ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి పోలీసులు సకాలంలో స్పందించి బట్టి కొంత అనుకూలంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పవచ్చు. నేత్ర, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. టీఆర్ఎస్ నేత కర్ణ ప్రభాకర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారు, దాడిని ఏ విధంగా చూస్తారండి? ఇది దాడి కాదమ్మా, అహంకార పూరితమైనటువంటి మాటలు ప్రభాకర్ నుంచి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు సహజంగానే ఆ విధంగా స్పందిస్తారు. పరకాగల్లో ప్రభాకర్ కు అసలు చరిత్ర ఏం తెలుసు, చరిత్రను తెలిసేటువంటి కనీస పరిజ్ఞానం లేదు, అజ్ఞానైనటువంటి
ప్రభాకర్ ఇవాళ తెలంగాణ వాదుల మీద, తెలంగాణ ఉద్యమం పైన, ముఖ్యంగా జయశంకర్ గారి మీద అహంకార పూరితమైనటువంటి మాటలు తెలంగాణ ఉద్యమకారులు ఏ విధంగా సహిస్తారు, ఇవాళ పరకాల ప్రభాకర్ మాట్లాడేటువంటి మాటలు ప్రతి తెలంగాణ బిడ్డని గుండె కాయపరుస్తా ఉంది, ఇవాళ ఆయన నలబోలు చక్రవర్తి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని పెట్టుకొని, ఏమాత్రం చరిత్ర తెలియనటువంటి వ్యక్తిని, అసలు చరిత్రహీనుని పట్టుకొని ఆయన రాసినటువంటి బుక్ ద్వారా ఇవాళ జయశంకర్ ని కించపరిచే పద్ధతిని ఏమాత్రం ఎవరు కూడా ఇవాళ ఆశించారు. మరి అటువంటి నేపథ్యంలో ఇవాళ పరకాల ప్రభాకర్ ఎంబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి దుర్మార్గమైన మాటల ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ఇవాళ చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళు అన్నటువంటి మాటలు మీ దృష్టికి తీసుకొస్తే మరి అక్కడ కెమెరా ఉందో లేదో తెలియదు, కానీ ఎంత అహంకారం అంటే ఎందుకు పిల్లలు మా బిడ్డలు చనిపోయినారని మాట్లాడితే తిన్నది ఎక్కువ చనిపోయిందో అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు చేయి చేసుకోవడం జరిగింది. ఇవాళ పరకాల ప్రభాకర్ ఎంబడి ఉన్నటువంటి ఆ చెంచాగాండ్లు ఎవరైతున్నారో ఈ పద్ధతిలో మాట్లాడడం తెలంగాణ వాదులనే కానీ తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్టు 600 మంది బిడ్డల్ని పోగొట్టుకొని ఉన్నటువంటి సమాజం అనేక ఇబ్బందులు పడుకొని పోతా ఉంటే అహంకార పూరితమైనటువంటి మాటలతోటి సమైక్యవాదులు ఇవాళ తిన్నదెక్కువై చనిపోయిందో అనే మాటని ఏ విధంగా జీర్ణించుకుంటారు తెలంగాణ సమాజం? అందుకోసం ఇదే కాదు, పరకాల ప్రభాకర్ ఇదే పద్ధతిలో కొనసాగితే తప్పకుండా తెలంగాణ సమాజం వైపు నుంచి ఆయనకు తిరుగుబాటు ఉంటది. హైదరాబాద్ లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటున్నటువంటి ప్రభాకర్ కొని తెచ్చుకుంటున్నట్టు కష్టాలు అని చెప్పేసి కనిపిస్తా ఉంది. ఎందుకు ఇవాళ రెచ్చగొట్టేటువంటి, ఒకవైపు స్టేట్ తెలంగాణ ఇవ్వట్లేదు అనే తెలంగాణ పైన అనుకూలమైన ప్రకటన రాకపోగా తెలంగాణ ప్రజలందరూ బాధపడతా ఉంటే మరోవైపు ఇవాళ రెచ్చగొట్టి ఏదో పద్ధతిలో ఇది హింసాత్మకమైనటువంటి మార్గాన్ని పట్టించడానికి ఇవాళ సమీక్యవాదులు చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తా ఉన్నాం. పరకాల ప్రభాకర్ ఇప్పటికైనా ఎన్నికి తగ్గకపోతే అదేవిధంగా అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు, తప్పకుండా ఆయన పట్ల చాలా సీరియస్ గా తెలంగాణ సమాజం స్పందిస్తుంది. ప్రభాకర్ గారు, అయితే పరకాల ప్రభాకర్ విసిన సవాల్ కు సిద్ధమే అని చంద్రశేఖర్ చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా దాడి జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అదే అంటున్నామ్మా, పరకాల ప్రభాకర్ గారు ఎంబడి తీసుకుపోతున్నటువంటి వ్యక్తులని అసాంఘిక శక్తులను తీసుకుపోవద్దు, గుండాగాండ్లను తీసుకుపోవద్దు, మంచి ప్రవర్తన వాళ్ళని తీసుకుపోయినట్లయితే ఇటువంటి జరిగేది కాదు. ఆయన ఎంబడి ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన పిల్లల గురించి మరి మాకు బాధ ఉంది అని మాట్లాడినప్పుడు ఎవరు చంపనాడు, తిండికి ఎక్కువ, ఇంకంతకంటే చాలా మీడియాలో చెప్పలేని మాట ఆయన మాట్లాడడం జరిగింది. దానికి అంటే కేవలం కావాలని, అక్కడ గొడవ కావాలనే ఉద్దేశంతో వికారాబాద్ రాలేని, ధైర్యం లేని, చేతగాని, చవట దద్దమ్మలాగా పరకాల ప్రభాకర్ ఎంబడి ఉన్న వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు. ఇవాళ వికారాబాద్ వస్తే ఆయన సంగతిందో ఇవాళ ముక్కు నీళ్ళకు రాపించి పంపించే వాళ్ళు తెలంగాణ వాదులు, ఎందుకనంటే ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డొల్ల మాటలు, అవాస్తవాలు, చరిత్ర హీనమైనటువంటి వస్తే ఆయన చరిత్ర నేర్పించి చదివిపించి పంపిద్దామని సోకాల్డ్ సూడో ఇంటెలెక్చువల్ గా ఫీల్ అయ్యేటువంటి పరకాల ప్రభాకర్ కు ఇవాళ వికారాబాద్ బిడ్డలు చాలా బ్రహ్మాండమైనటువంటి మరి ఆయనకు తెలివి నేర్పించి చరిత్ర చెప్పి పంపించే వాళ్ళు, మరి అది రా అక్కడికి పోతే ఎట్లా చరిత్ర తెలుస్తుంది, తద్వారా నేను చరిత్ర తెలుసుకున్నాను అయితే అవివేకం నుంచి వివేకగా మారుతాను అని చెప్పేసి ఇవాళ ఇక్కడే గొడవకు అవకాశం కల్పించినాడు పరకాల ప్రభాకర్. అక్కడ ఆయన ఎంబడి ఉన్న వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడడంతో ఆ సంఘటన చోటు చేసుకుంది. అంటే కావాలని ఇంటెన్షనల్ గా అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి ఆ విధమైనటువంటి, ఒకవేళ నిజంగానే మేము తీసుకుపోయే పరిస్థితి లేకుండా ఇవాళ వికారాబాద్ లో ఇవాళ విద్యార్థి మేధావులు అందరూ కూడా ఒక చోటికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పటికీ వికారాబాద్ లో ఎదురు చూస్తా ఉన్నారు. ఒక అజ్ఞాని, ఒక చరిత్ర తెలియనటువంటి వ్యక్తి వికారాబాద్ వస్తే తెలంగాణ, మా చంద్రశేఖర్ గారు ఒకటే అడిగినారు, వికారాబాద్ లో ఏ ఒక్క ప్రజలైనా నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా కన్విన్స్ చేయగలితే, సమైక్యవాదికి కన్విన్స్ చేయగలితే మేము తెలంగాణ వాదాన్ని వదులుకుంటామని చెప్పినటువంటి సందర్భంలో ఆ మాట ఎట్లాగూ జరగదు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇటువంటి కుట్రలు చేసిండు పరకాల ప్రభాకర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. అహంకారంగా దుర్మార్గంగా మాట్లాడినందువల్లే పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని టీఆర్ఎస్ నేత కర్నే ప్రభాకర్ చెప్తున్నారు. విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ కార్యాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్, పరకాల ప్రభాకర్ పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. తెలంగాణలో సమైక్యవాదాన్ని వినిపించేందుకు సహకరించే ధైర్యం తెలంగాణ నేతలకుందా అని విశాలాంధ్ర మహాసభ సమావేశంలో పరకాల ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్, వికారాబాద్ లో సమావేశం పెట్టి తెలంగాణ వాదులను ఒప్పిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో వికారాబాద్ బయలుదేరేందుకు ఇరువురు నేతలు సిద్ధమయ్యారు. అనూహ్యంగా దాడి జరగడంతో అలర్ట్ అయిన పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు.